తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కడప జిల్లా సిద్దవటం పెద్దపల్లి గ్రామ పంచాయతీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ నీడ వసతి గూడారాలు సౌకర్యాలు లేవని తెలిపారు. ఇదే విషయమై ఏపీఓ శివశంకర్ రెడ్డి వివరణ కోరగా కూలీలకు రావాల్సిన బకాయిలు 2 వారాల్లో చెల్లింపు ఉంటుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ కూలీలకు 5 కిలోమీటర్ల పరిధిలో పని ఉంటే ఆటో చార్జ్ అందిస్తామని, ఇక మజ్జిగ గడ్డపార డబ్బులు ఎన్ఐసి సర్వర్కి మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు అందడం లేదని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్లను అందించామని, అలాగే కూలీలకు వడదెబ్బ తగలకుండా నీడపాటు ఉండే విధంగా సంబంధించిన వాటిని కూడా అందించామని ఆయన మీడియా పరంగా తెలియజేశారు. నమస్కారం సార్. మేము సిద్దవటం మండలం బాగరపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్నాము. 4 వారాల నుంచి మాకు డబ్బులు పడడం లేదు. అలాగే గంపలకు కానీ గడ్డపారలకు కానీ ఛార్జీలు ఏం రావడం లేదు. ఆటో ఛార్జీలు కూడా లేవు. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. మజ్జిగ కానీ తారవాల పట్ట కానీ ఏం లేవు. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. పొద్దున్నే 5:30కి వస్తున్నాము. 11 వరకు ఉండి చేసుకొని పోతాము. ఆటో ఛార్జీలు కానీ ఏమి ఇవ్వడం లేదు. నడుస్తా వచ్చి చేసుకొని పోతాము. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని బాధపడుతున్నాము. వచ్చి పని చేస్తున్నారు. పెద్దపల్లి పంచాయతీలో వంక పని ఉపాధి హామీ పని చేస్తాము. సార్ నమస్కారం సార్. మేము ఉపాధి పని చేస్తున్నాము. మాకు పొద్దున్న 6 వచ్చాము, 12 పోతాం. మాకు డబ్బులు బొల్ల సరిగా 240 పడుతుంది అన్నారు. మళ్ళా 125 రూపాయలు పడింది. అట్ట చేసి మేము ఇస్తాము. మట్టి అంతా ఇస్తాము. బరువుగా ఉంది పని. కేజీ వచ్చి మజ్జిగ పోయడం లే. పానాలు బెట్ట అయిపోతున్నాయి. నీరసాలు అయిపోతున్నాయి. పడిపోతాం పనుల కాడ. నీళ్లు లే. ఆటో లెక్కలే. నడిచి వస్తాము. ఏమి కూళ్ళు పడ్డం లే. గడపార్లకు వేయడం లే. పారకు వేయడం లే. ఆటో ఛార్జీలు వేయడం లే. పొద్దున్నే వస్తాం సార్. 6 కల్లా లేచి వస్తాం. 11-12 కల్లా వెళ్ళిపోతాం. కుళ్ళు పడ్డం లే. సరిగా మా చెల్లెల ఫలాలు కూడా ఇచ్చిపెట్టుకొని ఉపాధి పనికి వస్తాము. ఏం నమస్కారం. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక 5 వారాలు పేమెంట్ రావాల్సి ఉంది. మనం కూలీలందరికీ కూడా పేమెంట్ ఇక్కడి నుంచి చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అయితే పై నుంచి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేరుగా లబ్ధిదారు కూలీ ఖాతాలోకే రావడం జరుగుతుంది. మనకు 2-3 రోజుల కిందట కూడా పై నుంచి ఉపాధి హామీ పథకాల నుంచి కూలీలు డబ్బులు చెల్లించామని తెలియజేశారు. ఈ వారము లేదా రేపు వారం ఫస్ట్ 2-3 రోజుల్లోనే మొత్తం 5 వారాలకు సంబంధించిన కూలీ డబ్బులన్నీ కూడా వారి వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలియజేస్తూ, తర్వాత పని దగ్గర ఇంతకుముందు మనకు మజ్జిగ వేసవి కాలంలో మజ్జిగ వేసవి బృతి తర్వాత గడ్డపార ఛార్జీలు అవి వచ్చేటివి. ఇప్పుడు అవి ఎన్ఐసి సర్వర్లోకి మనం వెళ్ళినందువలన ఆ 3 రావడం లేదు. అదేవిధంగా పని దగ్గరికి 5 కిలోమీటర్ల దూరం ఉంటే కనుక రవాణా ఛార్జీలు అనేవి ఇప్పుడు కూడా వస్తాయి. అవి డిమాండ్ ఇచ్చేటప్పుడే కూలీలు మాకు 5 కిలోమీటర్ల దూరం ఉందని మనం చెబితే వాళ్ళకి రవాణా ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. తర్వాత నీడకు సంబంధించి ప్రథమ చికిత్స పెట్టేకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో 5 గ్రూపుల కోట షేడ్ ఇవ్వడం జరిగింది. ప్రథమ చికిత్స పెట్టి కూడా గ్రామ పంచాయతీ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇవి పని దగ్గర ఉండేటట్లు ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కి తెలియజేసి షేడు ప్రథమ చికిత్స పెట్టా అక్కడ ఉండేటట్టు చూస్తామని తెలియజేస్తున్నాం.